చిత్తూరు జిల్లా కుప్పం ఆర్ఎన్పి అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మూడు జిల్లాల నాయి బ్రాహ్మణ నాయకులు జగనన్న సంక్షేమ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కడప సిద్ధవంట యానాదయ్య మాట్లాడుతూ, ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయి బ్రాహ్మణులకు చేసిన అనేక సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి త్వరలోనే జగనన్న సంక్షేమ యాత్ర కుప్పం నుండి ఇచ్చాపురం వరకు యాత్ర చేసి ఆఖరి రోజు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. నియోజకవర్గంతో పాటు చిత్తూరు జిల్లా ముఖ్య నాయకులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాయి బ్రాహ్మణులకు వారైతే ఏదైతే హామీలు ఇచ్చారో దాదాపు 90% హామీలు అన్ని కూడా నాయి బ్రాహ్మణులకు అమలు చేయడం జరిగింది. గత ప్రభుత్వాల్లో గత చంద్రబాబు నాయుడు గారి దగ్గర అవమానాలు పొందినటువంటి నాయి బ్రాహ్మణులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నాయకులు అనేక సంక్షేమ పథకాలు ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే గత భారతదేశ చరిత్రలో ఈరోజు 1983 నుంచి మా వాళ్ళు నాయకులు మంగళోడ మంగళి మంగళదాన కొండ మంగళి అని పిలిచి ఎన్నో అవమానాలకు గురయ్యారు. ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా మా నాయకులు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇప్పటివరకు నాయకులకి సామాజిక చట్టం జీవో ఇవ్వలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 50 ఇచ్చి నాయి బ్రాహ్మణులు ఎవరైనా సరే ఇచ్చే పరిస్థితి వాళ్ళు తప్పు చేసి మాట్లాడితే చట్టపరమైనటువంటి చర్య తీసుకుంటామని ఒక చట్టాన్ని తీసుకొచ్చినందుకు ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు గతంలో మాటలు చెప్పారు, ప్రతి బార్బర్ షాప్కు సంవత్సరానికి 15 రూపాయలు 45 కోట్ల రూపాయలు ఈ మధ్యనే అన్ని షాపులకు సంవత్సరానికి 10,000 రూపాయలు ఇప్పటికే 2 విడతలు 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రతి షాప్కు 150 యూనిట్లు ఉచిత విద్యుత్తే కాక ఈరోజు ప్రభుత్వంలో ఇంతవరకు దేవాలయాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా కూలీలు మాదిరి పీసు రేటుకు పనిచేశారు, కానీ జీతం బతకలేనటువంటి చరిత్ర. మరి ఎన్నో సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా ఎన్నోసార్లు హామీలు ఇచ్చారు కానీ అమలు చేయనటువంటి పరిస్థితిలో ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 240 మందికి తిరుమలలో ఈరోజు ఉద్యోగ భద్రత శాశ్వత ఉద్యోగం ఇవ్వడమే కాక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన దేవాలయాల్లోకి శాశ్వత ఉద్యోగం, మిడిల్ దేవాలయాలందరికీ టైం స్కేలు, చిన్న చిన్న దేవాలయాలు ఏదో తిన్నాలు జరిగే దేవాలయాల్లో కూడా ఈరోజు పీస్ రేటును అమలు చేసి వాళ్ళకు కూడా 25 రూపాయలు 30 రూపాయలు ఇచ్చి ఈ రాష్ట్రంలో దాదాపు 2,000 మంది నాయి బ్రాహ్మణులు దేవాలయాల్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఫైల్ త్వరలోనే జీవో వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు ఆ హామీ కూడా అమలు చేయడం జరుగుతుంది. వచ్చే శాసనమండలిలో కూడా నాయి బ్రాహ్మణులు తప్పకుండా శాసనమండలి అవకాశం కల్పించి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతవరకు చట్టసభలు అడుగుపెట్టినటువంటి నాయి బ్రాహ్మణులకి నాయి బ్రాహ్మణులు చట్టసభ పంపిస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి హామీ నెరవేర్చుకోవడం జరుగుతుంది. ఇంత చరిత్ర కలిగినటువంటి నాయి బ్రాహ్మణులకి గతంలో ఎప్పుడు ఇక్కడ కూడా కుప్పంలో కూడా కొన్ని విషయాలు జరిగాయి. దాడులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆదరించే తత్వం కానీ దాడులు చేసి అవమానించే చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతవరకు చట్టసభలు అడుగుపెట్టినటువంటి నాయి బ్రాహ్మణులకి నాయి బ్రాహ్మణులు చట్టసభ పంపిస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి హామీ నెరవేర్చుకోవడం జరుగుతుంది. ఇంత చరిత్ర కలిగినటువంటి నాయి బ్రాహ్మణులకి గతంలో ఎప్పుడు ఇక్కడ కూడా కుప్పంలో కూడా కొన్ని విషయాలు జరిగాయి. దాడులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆదరించే తత్వం కానీ దాడులు చేసి అవమానించే చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీ. నాయి బ్రాహ్మణులు చర్చలో పెడుతున్న సచివాలయాన్ని పిలిచి మిమ్మల్ని సచివాలయాలు అడుగుపెట్టి వచ్చిన దేవుడు మీ ద్వాఖలు కత్తిరిస్తాము, మిమ్మల్ని ఇక్కడ అడుగుపెట్టి అంటరాన్నోళ్ళ కింద మాట్లాడే అవమానం, తీవ్ర అవమానం, మీడియా సాక్షి అవమానం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అదే అవమానం చేసే వాళ్ళందరికీ చట్టం తీసుకొచ్చి న్యాయం చేస్తానన్న చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. మీకై మీరు లోబులు ప్రచారం చేసుకుంటూ ఈరోజు మీకై మీరే బ్యానర్లు తీసుకుంటారు, మీకై మీరే తప్పుడు ప్రచారం మా ఎంపీల పైన మా నాయకుల పైన తప్పుడు ప్రచారం చేస్తూ తెలంగాణ ఊడ్చుకుపోయినటువంటి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఊడ్చుకోవడమే కాదు భవిష్యత్తులో కుప్పంలో ఓడిపోయే పరిస్థితి రావడం చంద్రబాబు నాయుడు ఒక నియోజకవర్గం చూసుకోలేక ఇక్కడికి వచ్చి కనీసం ఇన్ని సంవత్సరాలు నిన్ను ఆదుకొని నిన్ను నీకు ఆశ్రమించి ఓట్లు వేసినా కదా కనీసం నీకు ఈ ఊర్లో ఉండేది ఒక పంపలేదు నీకు ఆర్ఎంపి గెస్ట్ హౌస్లో ఉండి ఉండి ఇక్కడ సృష్టించాలనేటువంటి దౌర్జన్యాలు సృష్టించి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరిపైన కేసులు పెట్టించేటటువంటి పరిస్థితి తీసుకొచ్చావు, మీకై మీరు సృష్టించుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఇదే నియోజకవర్గంలో గెలిచిన నీవు ఇన్నిసార్లు గెలిచి ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు,
కనీసం ఈ గ్రామానికి మున్సిపాలిటీ చేయలేకపోయాం. ఈ గ్రామం ఈ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించలేదు. ఈరోజు గౌరవ మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా భరత్ గారు వీళ్ళందరూ ఇక్కడ సమస్యలన్నీ పరిష్కారం చేసి ప్రజలకు దగ్గర అవ్వడం మున్సిపాలిటీతో సహా స్థానిక సమస్యలన్నీ 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచడంతో నీకు ఏజెంట్లు పెట్టుకునేటువంటి పరిస్థితి లేకుండా ఏదేదో చేసుకోవడం కాదు. ఇప్పటికైనా కానీ ప్రజల పక్క నుండి ప్రజా సంక్షేమం పైన ప్రజల యొక్క సమస్యల పైన మాట్లాడండి, ప్రజల దగ్గరికి పోవాలి. కానీ ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడే పరిస్థితి లేదు. మేము ఎప్పుడు ప్రజల పక్షనే ఉంటాం. మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులందరూ కూడా నిరంతరం ప్రజాసేవతోనే 90% ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేశాము, ఇంకా కూడా అభివృద్ధి చేస్తాం. అన్ని చెప్పిన హామీలన్నీ అమలు చేసిన తర్వాతనే ప్రజల దగ్గరికి ఓటు అడుగుతామని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం. జగనన్న సంక్షేమ యాత్ర, జగనన్న సంక్షేమ యాత్ర పేరుతో నాయబ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కుప్పం నుంచి విద్యాపురం వరకు యాత్ర చేసి విజయవాడలో భారీ బహిరంగ సభ జరపాలని, ఇప్పటి వరకు నాడు నేడు గతంలో జరిగినటువంటి అవమానాలు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాయబ్రాహ్మణ చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో జగనన్న సంక్షేమ యాత్రని కుప్పం నుంచి ప్రారంభించిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ జిల్లాకు జిల్లాకు చెందినటువంటి ముఖ్యమైన నాయకులతో సమావేశమయ్యి ఈ కార్యక్రమానికి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయబ్రాహ్మణ చేసిన అనేక సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకుపోవాలని, ఎందుకంటే ఒకటి రెండు గ్యాప్ ఉన్నవి దేవాలయాల్లో కూడా త్వరలో పూర్తయితే కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు జగనన్న